ఇలాంటి బ్రేకింగ్ వీడియోలు నిరంతరం ఎప్పటికప్పుడు నేరుగా నోటిఫికేషన్ ద్వారా నా నుండి మీరు పొందుటకు ఈ వీడియో క్రింద కుడివైపున ఉండే సబ్స్క్రైబ్ మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి. లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. NPS కొత్త రూల్, ఇకపై పెన్నీ డ్రాఫ్ట్ వెరిఫికేషన్ తప్పనిసరి. NPS న్యూ రూల్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ NPS చందాదారులకు సరైన సమయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా నిధులు జమ అయ్యేలా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అంటే PFRDA కీలక నిర్ణయం తీసుకుందండి. బ్యాంకు ఖాతా వివరాల తక్షణ తనిఖీని తప్పనిసరి చేసింది. పెన్నీ డ్రాఫ్ట్ పద్ధతి ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలిపింది. అంటే మన అకౌంట్ వెరిఫికేషన్ అంతా కూడా పెన్నీ డ్రాఫ్ట్ పద్ధతిలో పూర్తి చేస్తారండి. ఏంటి పెన్నీ డ్రాఫ్ట్ పద్ధతి అనేది మీ సందేహం. NPS అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ చందాదారుల పొదుపు ఖాతా స్థితి వివరాలు తనిఖీ చేయడానికి సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ అంటే CRAలు ఉపయోగించే పద్ధతినే పెన్నీ డ్రాఫ్ట్ వెరిఫికేషన్ అంటారు. మీ పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ అంటే ప్రాన్ నంబర్ లేదా సమర్పించిన ఇతర పత్రాల్లో ఉన్న వివరాలు బ్యాంకు ఖాతాలో ఉన్న వివరాలు ఒకేలా ఉన్నాయా లేదా పరిశీలిస్తారు. NPS అటల్ పెన్షన్ యోజన NPS లైట్ చందాదారులకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. NPS నుంచి పాక్షిక నిధుల ఉపసంహరణ, NPS నుంచి మధ్యలో వైదొలగడం, బ్యాంకు ఖాతాల్లో వివరాల్లో మార్పు వంటి వాటి కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలోనే ఈ పెన్నీ డ్రాఫ్ట్ పద్ధతి ద్వారా వివరాలను ధృవీకరించుకుంటూ ఉంటారు. మరి ఏం చేస్తారు ఈ ధృవీకరణకు అంటే పెన్నీ డ్రాఫ్ట్ లో భాగంగా మీ బ్యాంకు ఖాతా యాక్టివ్ గా ఉందా లేదా తెలుసుకోవడానికి మొట్టమొదట టెస్ట్ ట్రాన్సాక్షన్ చేస్తారు. అంటే చిన్న మొత్తంలో డబ్బును బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అదే ఇతర సమయంలో పేరు సహా ఇతర వివరాలు సరిపోయాయా లేదా చూస్తారు. సరళంగా చెప్పాలంటే NPS నిధులన్నీ కూడా జమ కావాలంటే బ్యాంకు ఖాతా ఖచ్చితంగా ఈ పెన్నీ డ్రాఫ్ట్ తనిఖీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. తద్వారా బ్యాంకు ఖాతాల్లో వివరాల్లో ఏమైనా మార్పులు జరిగాయా ముందే ధృవీకరించుకునేటువంటి వెసులుబాటు కోసమే ఈ పెన్నీ సిస్టమ్ ఏర్పడింది. మరి ట్రాన్సాక్షన్ కనుక విఫలమైతే ఏంటి పరిస్థితి అంటే పెన్నీ డ్రాఫ్ట్ వెరిఫికేషన్ లో విఫలమైతే నిధుల ఉపసంహరణ, బ్యాంకు ఖాతాల వివరాల మార్పు వంటి వాటి కోసం చేసుకున్న దరఖాస్తును PFRDA మధ్యలోనే నిలిపివేస్తుంది. అలాంటప్పుడు CRAలు సంబంధిత కార్యాలయాలను సంప్రదించి పొరపాట్లను సరిదిద్దుకునేలా చందాదారులకు అప్రమత్తం చేస్తాయి. అలాగే బ్యాంకు ఖాతా పెన్నీ డ్రాఫ్ట్ వెరిఫికేషన్లు విఫలమైనట్లు SMS లు, ఈమెయిల్స్ ద్వారా PFRDA మీకు తెలియజేస్తుంది. కొన్ని సందర్భాల్లో NPS వద్ద సమర్పించిన పత్రాల్లోని వివరాలు కనుక బ్యాంకు ఖాతా వివరాలతో సరి పోలకపోవడంతో చందాదారులకు నిధులు జమ కావడం లేదు. మరి ఈ దీన్ని నివారించడం కోసమే PFRDA ఈ కొత్త సిస్టమ్ పెన్నీ డ్రాఫ్ట్ పద్ధతి అమలు చేయాలని నిర్ణయించిందండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. Thank you.